విభజన జరిగిన తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు హైలైట్ అవుతూ వచ్చారు. ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ చంద్రబాబును ప్రచారాస్త్రంగా మార్చారు. చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకగా ముద్ర వేసి 2014-2018 ఎన్నికల్లో సెంటిమెంట్ రగిలించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే ఆ 2 ఎన్నికల్లో తెలుగుదేశం బరిలో దిగింది. అయితే ఈసారి వ్యూహాత్మకంగా పోటీ నుంచి పక్కకు తప్పుకున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఆటలో అరటిపండుగా మారింది. టీడీపీ ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తపన పడుతున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అధికార బీఆర్ఎస్ దూకుడుగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. బీజేపీ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఓట్లయితే సాధిస్తుంది, కానీ సీట్లు సాధించే సీన్ లేదని టాక్ నడుస్తోంది. అందుకే చంద్రబాబు టీడీపీని పోటీ చేయకుండా నియంత్రించారని ప్రచారం జరుగుతోంది. పైగా తెలంగాణలో ఓటమి ఎదురైతే ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై పడే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే మూల్యం చెల్లించుకోకుండా ఉండేందుకు చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఎవరి కోసమన్న టాక్ నడుస్తోంది. అవినీతి కేసులో చిక్కుకొని చంద్రబాబు 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. న్యాయస్థానాల్లో ఊరట దక్కడం లేదు. అటు బీజేపీ అధినేతలు సైతం అరెస్టు వెనుక ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండడం, టీడీపీ వెనక్కి తగ్గడంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల కిందట బీజేపీ అగ్రనేత అమిత్ షాతో లోకేష్ సమావేశం కావడం ఈ ప్రచారానికి కారణం. అయితే బీజేపీ కోసమే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది మాత్రం తెలియడం లేదు. చంద్రబాబు అరెస్టు తెలంగాణలో ఖచ్చితంగా ప్రభావం చూపుతోందని అన్ని రాజకీయ పక్షాలకు తెలుసు. గణనీయమైన సీట్లు తెచ్చే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేకపోయినా ఆ పార్టీకి క్యాడర్ ఉంది. ఆపై కమ్మ సామాజిక వర్గంతో పాటు సెటిలర్స్ దన్ను ఉంది. అందుకే చంద్రబాబు అరెస్టు విషయంలో అధికార బీఆర్ఎస్ వెనక్కి తగ్గింది. బీజేపీ నేతలు సైతం అరెస్ట్ చేసిన తీరును తప్పుపట్టారు. అయితే చంద్రబాబు ఎవరికి మద్దతు ప్రకటిస్తారో నన్న సస్పెన్స్ మాత్రం ఇంతవరకు వీడడం లేదు. ఇంతటి కష్టకాలంలో ఉన్న తన్ను ఏపీలో తన పార్టీని గట్టెక్కించే వారికి తప్పకుండా మద్దతు తెలుపుతారని, అందుకే తెలంగాణ ఎన్నికల నుంచి తప్పుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1-2 రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.